అర్థం కాలేదా లక్షణంగా ఉంటుందని వచ్చే లక్షవారం ముహూర్తం పెట్టాను దమ్ముంటే ఆ రోజు నీ కూతురు శేలాన్ని కాపాడుకో కొడుకు పుడితే నీ పేరు కూతురు పుడితే నీ పెళ్ళం పేరు పెట్టుకో చాటుగా చెడ్డిగాడు నీ కూతుర్ని ముద్దు పెట్టుకున్నాడు తస్మాత్ జాగృత అని చెప్పినందుకు ఆ రోజు నా మీద ఎగిరిపడ్డాడే ఇప్పుడు వాడిదురు గాని వాడి కూతుర్ని పట్టుకుని ముద్దు పెడితే ఏం చేశాడా విధవ ఏం చేయగలడండి తన మీద తనే ఎగిరెగిరి పడతాడు తన తనే తిట్టుకుంటాడండి అయ్యా ఆ చిట్టిగాడు ఎలాగో ఏకకు మేకే కూర్చున్నాడు కదా ఆ చిట్టిగాడిని కృష్ణ అనిపించేసి ఈ కేసు నాయుడు గారి మీద తోసేస్తే ఆయన సమస్య తీరిపోతుందండి మన పగ చల్లారిపోతుందండి ఎలా ఉందండి మన ఐడియా ఎందుకు కొట్టానో తెలుసా వాడి మీద ఉన్న పగ తీర్చుకోవాలంటే నా ప్రాణాలైనా అర్పిస్తాను అంతేగాని అడ్డుదారులు తొక్కను కరెక్ట్ కరెక్ట్ అయ్యా పద్మ పద్మ వచ్చేసింది నమస్కారం అండి ఏంటి ఈ రోజే వచ్చేసావే నీతో సెటప్ అంటే మార్కెట్ కే ఒక గెటప్ అందుకే ఆగలేక వచ్చేసా తిరుపతి నాయుడు కూతురు నా ఎదుటే చెప్పిన అబద్ధ సాక్ష్యం జైల్లో నేను పడ్డ కష్టాలు నన్ను విధంగా మార్చాయి ఇప్పుడు నా జయం దెబ్బకు దెబ్బ నేను ఊళ్ళోకి వచ్చింది రాధని నలుగురిలో నవ్వుల పాలు చేసి దాని బతుకుని కాలరాసి పారేయడానికి తిరుపతి నాయుడు అంత చూడడానికి ప్రయత్నించి ఊరు దాటించాడని ఆయన చేతులు నరికించాడన్నాయుడు అయినా ఆ దేవుణ్ణి పసిబిడ్డలాగా చూసుకుంటూ కాలం గడుపుతున్నాను ఒకనాడు Ha ha ha!
టెంట్ కొట్టుకొని గుట్టించి నా నెత్తినిది పెట్టినప్పుడే అనుకున్నాను నాకేదో మూడిందని. అయ్యారు ఇలా ఒక్కొక్కని ఒక్కొక్కనే నాలాటోని వదిలేసుకున్నారు అనుకోండి, చివరికి మీరు ఒక్కరే మిగిలిపోతారు. చూడు నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేరా, ఒక నిర్ణయానికి వచ్చి నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళి. అమ్మో అది పొరుగా కాదు మెరుపు, పోయిన ఏడాది అది చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఎక్కువ ఉండాల్సింది, చకచక ఎదిగిపోయింది. అయ్యారు ఇంకొకసారి ఆలోచించండి. ఏం ఆలోచించాల్సిన పని లేదు, నువ్వు వెళ్ళు. వెళ్తానండి వెళ్తాను, ఈ ఏడాది నేను వెళ్ళి సచ్చాను అనుకోండి, వచ్చే ఏడాది మీరు వేసుకోవాల్సి వస్తుంది ఈ డ్రెస్. కలిసి ఆ నీతో చేపల పులుసు వండించుకు తిన్నాడంటగా. ఈ పెళ్ళం పేట వేసిందంట, ఈడేమో ఇసురుతూ వడ్డించాడంట. మెళ్ళో పెద్ద బండ తగిలించుకుని ఏటోబడి సావరా వెళ్ళ. మా ఇంట్లో ఒక పెద్ద బండ ఉంది, ఫ్రీగా నేనిస్తా. అస్సలు నీ ఒంటూ పారేది నెత్తురి అయితే ఆడి ఒంటూ సొక్క నెత్తురు లేకుండా చెయ్యి, అప్పుడు మగవరం అనిపించుకుంటావు.